Hi students, welcome to KSN classes. Today we will discuss the matrices. ఈ మ్యాట్రిసెస్ లో మనం ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్స్ ఎలా రావచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ మనం వర్కౌట్ చేయాలి అనేది చూద్దాం. నేను కొన్ని క్వశ్చన్స్ చేస్తాను. అందులో రేపు అక్టోబర్లో జరిగే ఎగ్జామ్స్లో, అంటే అక్టోబర్లో ఎండింగ్లో జరుగుతాయని అంటున్నారు, ఇంకా టైం టేబుల్ రాలేదు. అక్టోబర్ ఎండింగ్లో జరిగితే ఆ ఎగ్జామ్స్లో లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేసినట్టు, అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి అనౌన్స్ చేసిన 30% ఆఫ్ ది సిలబస్ డిలీట్ చేసి మిగతా 70%లోనే ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఇంతకుముందు బోర్డు అనౌన్స్ చేసినట్టే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ 10 చేయాలి. షార్ట్ ఆన్సర్స్లో 10 క్వశ్చన్స్ ఇస్తారు, 7 క్వశ్చన్స్ చేయాలి. ఎస్ఎల్లో 7 క్వశ్చన్స్ ఇస్తారు, 10 క్వశ్చన్స్ ఇస్తారు, 5 క్వశ్చన్స్ చేయాలి. సో షార్ట్ ఆన్సర్స్ 5 క్వశ్చన్స్ చేయాలి, ఎస్ఎల్ 5 చేయాలి. కానీ చాయిస్ పెంచారు, 10 క్వశ్చన్స్ చేస్తారు. సో దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ లెసన్ మ్యాట్రిసెస్, దాంట్లో కొన్ని క్వశ్చన్స్ చేస్తాను ఇవాళ. సో ఐ విల్ డిస్కస్ ఏ ఫ్యూ క్వశ్చన్స్ ఫ్రమ్ ది మ్యాట్రిసెస్ టుడే. అంటే ఎలాంటి క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్స్ రావచ్చు అని, ఎలాంటి క్వశ్చన్స్ ఎస్ఎల్లో రావచ్చు అని కొన్ని డిస్కస్ చేద్దాం. ఎక్కువగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 - 2 - 1 - 0 - 1 - 1 - 3 - 1 - 1 then find a³ - 3a² - a - 3i, where i is the unit matrix of order 3, okay. Now I'll try to solve this one. I'll consider a² is the a into a, 1 - 2 - 1 - 0 - 1 - 1 - 3 - 1 - 1 into 1 - 2 - 1 - 0 - 1 - 1 - 3 - 1 - 1. ఇది మల్టిప్లికేషన్ మ్యాట్రిసెస్, మీకు తెలుసు అనుకుంటా. ఫస్ట్ రో తోటి ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం లో మల్టిప్లికేషన్. అంటే దీంట్లో ప్రోడక్ట్ లో కూడా 3x3 మ్యాట్రిక్స్ వస్తుంది. 3x3 మ్యాట్రిక్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ అంటే 1 ఎలిమెంట్ అంటాం, అంటే ఫస్ట్ రో విత్ ఫస్ట్ కాలం, అంటే ఇట్లా వేయాలి. 1 - 1 - 1 - 2 - 0 - 0 + 1 - 3 అంటే రాయొచ్చు నేను, లేదా స్ట్రైట్ అవే 1 - 1 - 1 - 0 - 3 అంటే ఇది 4, ఇది -2 - 2 - 1 - 2 ఇది -1, సో -2 - 2 - 1, సో -5. మీరు కావాలనుకుంటే ఏ ఎలిమెంట్ కాదు, ఫస్ట్ రో విత్ థర్డ్ కాలం 1 + 2 + 1 అంటే 4, 0, దిస్ ఇస్ 0, దిస్ ఇస్ -3, దిస్ ఇస్ 0, ఇది 1 + 1 - 2, 0 - 1 - 1 - 2 - 3 ఇస్ 0, ఇది 3 - 6 ఇది -6 - 1 - 7 - 1 - 8 ఇది 3 + 1 - 4 + 1 - 5 ఇది a². ఇప్పుడు a³ అంటే మనం ఇట్లా రాయొచ్చు, a² ఇంటూ a అన్నమాట. a² ఇంటూ a అంటే a² అంటే ఇదే 4 - 5 - 4 - 3 - 2 - 2 - 6 - 8 - 5 1 - 2 - 1 - 0 - 1 - 1 - 3 - 1 - 1 దీన్ని మల్టిప్లై చేస్తే 4 ఇస్ 0 ఇది 12, 4
0 plus 12 and 16 minus 8 minus 5 minus 13 minus 4 minus 17 4 plus 5 9 9 plus 4 13 minus 3 0 minus 6 minus 9 6 plus 2 8 plus 2 10 minus 3 minus 2 minus 5 minus 2 minus 7 6 is 0 is 15 21 is minus 12 minus 8 minus 20 minus 5 is 6 plus 8 14 plus 5 19 idi AQ so ipudu AQ vachesthu ipudu adigina condition isukundam AQ minus 3a square minus a minus 3i AQ AQ అంటే ఇది 16 minus 17 13 minus 9 10 minus 7 21 minus 25 19 minus 3 into a square ఇది 4 minus 5 4 minus 3 2 minus 2 6 minus 8 5 minus a అంటే 1 minus 2 1 0 1 minus 1 3 minus 1 3 minus 1 1 minus 3i 3 into i అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ థర్డ్ ఆర్డర్ 1 0 0 0 1 0 0 0 1 దీన్ని సింప్లిఫై చేద్దాం ఇది 16 మైనస్ 17 13 మైనస్ 9 10 మైనస్ 7 21 మైనస్ 25 19 ఇక్కడ 3 ఇంటూ ఇదంటే ప్రతి ఎలిమెంట్ ని 3 చే మల్టిప్లై చేయాలి 12 minus 15 12 minus 9 minus 9 6 and 3 to multiply minus 6 18 minus 24 15 minus 1 minus 2 1 0 1 minus 1 3 minus 1 1 minus మళ్ళీ త్రీ చేద్దాం మళ్ళీ త్రీ జీరో 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 త్రీ జీరో 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 త్రీ ఇప్పుడు ఈ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ తోటి యాడ్ చేయడం సబ్ట్రాక్ట్ చేయడం చేయాలి ఇక్కడ మైనస్ ఏమైనా కాదు అన్ని సబ్ట్రాక్ట్ చేయాలి 16 మైనస్ 12 14 14 మైనస్ 1 16 మైనస్ 12 4 4 మైనస్ 1 3 3 మైనస్ 3 0 మైనస్ 17 ఇది ప్లస్ 15 అంటే మైనస్ 2 minus 2 is plus 2 0 idi 13 minus 12 ante 1 1 minus 1 0 idi minus 9 idi plus 9 0 minus 0 0 0 idi minus idi 10 10 minus 6 4 4 minus 1 3 3 minus 3 0 idi minus 7 plus 6 minus 1 idi plus 1 0 ఇది 21 మైనస్ 18 3 3 మైనస్ 3 0 0 మైనస్ 0 0 ఇది మైనస్ 25 ప్లస్ 24 మైనస్ 1 మైనస్ 1 ప్లస్ 1 0 0 మైనస్ 0 0 ఇది 19 మైనస్ 15 4 4 4 మైనస్ 1 3 3 మైనస్ 3 0 సో యు ఆర్ గెట్టింగ్ ఏ జీరో మ్యాట్రిక్స్ సో దిస్ విల్ బి ది ఆన్సర్ సో ఫైండ్ AQ మైనస్ 3SK మైనస్ A మైనస్ 3I ఇస్ ఏ జీరో మ్యాట్రిక్స్ So this will be the answer. So now I'll do the other problem. I'll do the second problem. Second problem. If I is equal to If I is equal to
1001 and E is equal to 0100. Then show that AI plus BE whole cube is equal to A cube I plus 3A square BE. In the proof chapter, A comma B are constants, are real numbers. Now, LHS, I consider LHS. AI plus BE whole cube. First, I will find out AI plus BE. A into I is 1001 plus B into E is 0100. And this is equal to A00A plus this is a 0B00 and this is a AB0 corresponding elements I get with A. This is AI plus BE. AI plus BE whole square. And then in square chain, AB0A into AB0A. In multiply as the A square plus 0. A square. A into B. AB plus B into A. AB. 2AB. 0 plus 0. 0. Is 0 in A square. So this will be AI plus BE whole square. Now I'll go with AI plus BE whole cube. That I mean to say AI plus BE whole square into AI plus BE. That I mean to say A square 2AB 0 A square into AI plus BE. AB 0 A. Again, A cube and this is 0, A cube. This is A square B, 2A square B, and 3A square B. It is 0, it is 0. It is A square B, it is 0, it is A cube. So this will be AI plus BE whole cube. Now I will go with A cube I, or I can say all HS. I will call this as 1. RHS, A cube I plus 3A square B, A cube into I. I means 1001 plus 3A square B into E and A, 0100. It is A cube 00 A cube, just multiplying each element with A cube. You can do that. Multiply each element with 3A square B. 0, 3A square B, 0, 0. Add the corresponding elements. A cube, 3A square B, 0, and A cube. So this will be the second equation. From 1 into LHS is equal to RHS. That is, AI plus BE whole cube is equal to AI plus BE whole cube equal to A cube I plus 3A square BE. 3A square BE. That will be the second answer. Okay, now. So I hope this is clear. I'll go for the third answer. Third question. If theta minus phi is equal to pi by 2, then show that
cos square theta cos theta sin theta cos theta sin theta sin square theta into cos square phi cos phi sin phi cos phi sin phi sin square phi is equal to 0. 0 means 0 matrix. I consider the LHS. Cos theta sin theta cos theta sin theta sin square theta into this is cos square phi. Cos square phi. Phi and ikkada idi theta minus phi equal pi by 2. And this is theta minus pi by 2. Phi and indulo enchi phi ni teeskunte theta minus pi by 2. Cos theta minus pi by 2. Sin theta minus pi by 2. Idi cos theta minus pi by 2. In the sin theta minus pi by 2. In the sin square theta minus pi by 2. Now I'll consider this as, I mean to say, cos square theta, cos theta sin theta, cos theta, sin square theta, in the cos theta minus pi by 2. దీంట్లో మైనస్ కామన్ తీస్తే కాస్ పై బై టూ మైనస్ థీటా అవుతుంది. కాస్ ఆఫ్ మైనస్ థీటా అని కాస్ థీటా అని అంటే ఇక్కడ కాస్ పై బై టూ మైనస్ థీటా అని రాసిన కాస్ థీటా మైనస్ పై బై టూ రాసిన ఒకటే. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, కాస్ పై బై టూ మైనస్ థీటా అంటే సైన్ థీటా అవుతుంది, సైన్ స్క్వేర్ థీటా. ఇందులో కాస్ పై బై టూ మైనస్ థీటా అంటే ఇది సైన్ థీటా, ఇది మాత్రం సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ థీటా కాబట్టి మైనస్ ముందుకు వస్తుంది. సైన్ పై బై టూ మైనస్ థీటా అంటే కాస్ థీటా. మళ్ళీ సేమ్ డిస్కషన్, ఇది మైనస్ సైన్ థీటా కాస్ థీటా అవుతుంది. ఇది స్క్వేర్ ఉంది కాబట్టి ఇది కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. అంటే ఇక్కడ రెండు మూడు ఫార్ములాస్ ఏంటంటే, కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే కాస్ థీటా ఒక ఫార్ములా, సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా ఒక ఫార్ములా. మీకు తెలిసి ఎలైడ్ యాంగిల్స్, కాస్ పై బై టూ మైనస్ థీటా ఇస్ సైన్ థీటా అండ్ సైన్ పై బై టూ మైనస్ థీటా ఇస్ కాస్ థీటా. ఇప్పుడు మల్టిప్లై చేస్తే సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఇది మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కదా, కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ క్యూబ్ థీటా ప్లస్ కాస్ క్యూబ్ థీటా సైన్ థీటా కాస్ థీటా సైన్ క్యూబ్ థీటా మైనస్ sin cube theta cos theta next minus sin square theta cos square theta plus sin square theta cos square theta. ఈ మల్టిప్లికేషన్ బాగా తెలుసు కదా, అంటే ఫస్ట్ రో విత్ ఫస్ట్ కాలమ్, ఫస్ట్ రో విత్ సెకండ్ కాలమ్, అట్లా cos square theta and sin square theta cos theta. This is 0. This is also same 0. This is also same 0. These two are same 0. So is equal to 0 comma 0 matrix. So this will be the next question. This is also an important question as far as the intermediate examination is concerned. Okay. So next question to come. I will go with the second next question. If A is equal to 2 minus 1, 2, 2 minus 1, 2, 1, 3 minus 4, and B is equal to 1 minus 2, minus 3, 0, 5, 4.
then verify that AB whole transpose is equal to B transpose A transpose. Oh, punch it now. I'll go with the LHS first. For that, I'll find out AB. AB and 2 minus 1, 2, 1, 3 minus 4 into B. 1 minus 2 minus 3, 0, 5, 4. ఇక్కడ ఈ రెండు మ్యాట్రిసెస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఆర్డర్స్ అంటే రెండు స్క్వేర్ మ్యాట్రిసెస్ కాదు పైగా ఆర్డర్ తేడా ఇదేమో 2/3 ఆర్డర్ యాక్చువల్లీ మీకు అర్థం అవడం కోసం ఇది 3/2 ఆర్డర్ అంటే దీంట్లో 2 రోస్ 3 కాలమ్స్ దీంట్లో 3 రోస్ 2 కాలమ్స్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ది ఫస్ట్ మ్యాట్రిక్స్ మస్ట్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ ది సెకండ్ మ్యాట్రిక్స్ టు గెట్ ది ప్రోడక్ట్ కానీ రెండు సేమ్ ఉన్నాయి కదా ప్రోడక్ట్ వస్తుంది వచ్చే దాంట్లో రిజల్టెంట్ లో ఆన్సర్ ఈ 2 × 2 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది చూద్దాం నౌ ఏబి 2 × 1 2 − 1 − 3 + 3 5 5 + 10 13 2 × −2 − 4 this is 0 plus this is 8 4 1 − 9 − 8 − 28 minus 2, 0, minus 16, minus 18. This is AB. I will go with AB whole transpose. What is meant by transpose? Transpose is nothing but it is a matrix obtained by integrating the rows into columns and columns into rows. And rows into columns, columns and rows. This first row is the first column. 13, 4. Second row is second column. Minus 18. You call this as first one. Now I'll consider B transpose. B transpose and B transpose. ఇక్కడ ఏమి B 2/3 ఉంది కాబట్టి ఇది 3/2 వస్తుంది. ఫస్ట్ కాలమ్ అండ్ ఫస్ట్ రో ఇది 3/2 ఉంది 2/3 వస్తుంది. ఇది ఫస్ట్ కాలమ్ ని అంటే లేదా ఫస్ట్ రో ని ఫస్ట్ కాలమ్ సెకండ్ రో ని సెకండ్ కాలమ్ అట్లా అంటే 1 − 2 − 3 0 5 4 ఇది బి ట్రాన్స్పోజ్ ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ అంటే కాలమ్ రోస్ రోస్ కాలమ్స్ ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ కింద రద్దాం 2 − 1 2 1 3 − 4 ఇప్పుడు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ వేద్దాం ఇది 1 − 3 5 − 2 0 4 into either 2 − 1 − 3 2 − 4 here only multiply them first row with first column 1 × 2 2 2 + 3 5 5 + 2 2 + 3 5 5 + 10 the 15 ఇది కూడా ఇక్కడ చూద్దాం 2